పరిస్థితి ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి పవన్ స్పీచెస్ ఇప్పుడు హైలైట్ గా మారుతున్నాయి. ఆంధ్రులు అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఒకంత ఉత్కంఠగా మారింది. ఈ మరి కాసేపట్లో ఆయన వారాహి రథం మీద నుంచి ఆయన ప్రసంగం ప్రారంభం కాబోతోంది. ప్రైమ్ 9 న్యూస్ మీకు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది, లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ యొక్క ప్రతి అడుగుని కూడా ప్రజలకు చేరువ చేస్తోంది ప్రసారాల రూపాయన ప్రైమ్ 9 న్యూస్. సో ఇట్లానే ఆదరించండి పవన్ కళ్యాణ్ యొక్క ప్రతి అడుగును కూడా మీకు చేరువ చేసే బాధ్యత ప్రైమ్ 9 న్యూస్ చేసుకుంటుంది. అండ్ మూడవ ప్రత్యామ్నాయానికి ప్రత్యేక గొంతుగా నిలుస్తోంది ప్రైమ్ 9 న్యూస్. అందులో ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ స్పీచెస్ని కూడా, పవన్ కళ్యాణ్ యాత్రని కూడా ఫుల్ కవరేజ్ చేస్తుంది ప్రైమ్ 9 న్యూస్. సో మరి కాసేపట్లో పవన్ స్పీచ్ను విందాం. మీతో పాటు మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన ప్రసంగం ప్రారంభం కాబోతోంది. చీరగట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు కారం వేసి దంచి కొట్టు రైట్. ఆ అభివాదం చూస్తుంటే, ఆ కేరింతలు చూస్తుంటే అర్థమవుతోంది తాడేపల్లి గూడెం ఏ విధంగా జనసేనానికి స్వాగతం పలుకుతోంది, ఏ విధంగా ఆయన కోసం ఎంత గుండెల నిండా అభిమానంతో ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అనేది వారి యొక్క ఆ కేరింతలలోనే మనకు అర్థమవుతోంది, ఆ యొక్క అరుపుల్లోనే మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. ఇప్పటిదాకా ఎప్పటి నుంచో కూడా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ రాగానే ఆ ఉత్సాహం మరింత రెట్టింపు అయిందని చెప్పొచ్చు, మూడింతలయిందని చెప్పొచ్చు. ఆ ఉత్సాహం అంతా కూడా, వాతావరణం అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఆ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు జన సైనికులు. అండ్ చాలా పీస్ఫుల్గా, చాలా లేటరల్గా వాళ్ళంతా కూడా కొలాబరేటింగ్ చేసుకుంటూ జన సైనికులందరూ కూడా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
మంచి సమన్వయంతో సమస్ఫూర్తితో ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి అంతా కోఆర్డినేట్ అక్షన్ అనేది చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి అందాల్సినంత సపోర్ట్ అందకపోయినప్పటికీ, పోలీస్ వ్యవస్థ నుంచి అందాల్సినటువంటి సెక్యూరిటీ అండ్ సపోర్ట్ అందకపోయినప్పటికీ కూడా జన సైనికులే ఆ బాధ్యతను కూడా తీసుకుని ప్రతి ఒక్కరి బాధ్యతని భుజాన మీద వేసుకుని, రక్షణ బాధ్యతను కూడా భుజాన మీద వేసుకుని ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి నష్టం కలగకుండా అక్కడ అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో అక్కడ వాతావరణం చూస్తుంటే ఉత్సాహభరితంగా అక్కడ పరిస్థితి అంతా కూడా నెలకొని ఉంది, అది మనం చూస్తున్నాం. సో అభిమానులంతా కూడా కేరింతలు కొడుతూ నృత్యాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన ఇక వారాహి రథం మీద ఎక్కగానే ఆ తల్లి రథం మీద నుంచుని ఏం మాట్లాడబోతున్నారు, హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదాన్ని గట్టిగా చొప్పిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకి, అలాగే ఏపీ ప్రజలకి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా హలో ఏపీ అనగానే బై బై వైసీపీ అనే నినాదం ఎంత గట్టిగా రాబోతోంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు వారి కేరింతలు చూస్తుంటేనే మీకు అర్థమవుతోంది. సో మరి కాసేపట్లో ఆయన ప్రసంగం ప్రారంభం కాబోతోంది. అప్పటి వరకు కూడా ఆయన ప్రసంగం ప్రారంభమైనప్పటికీ కూడా ఈ కేరింతలైతే ఆగేటువంటి పరిస్థితి అయితే కనబడదు. ఇంతకుముందు చూసాం, ఇక ముందు కూడా చూస్తాం, ఇప్పుడు చూస్తున్నాం. సో ఆ కేరింతలు, ఆ అభిమానం అయితే ఎప్పటికీ కూడా వన్నే తిరగదనమాట. వన్నే తిరగనటువంటి అభిమానం జన సైనికులకి సొంతం. ఆ అభిమానాన్ని, ఆ కొండంతా ఆ అభిమానాన్ని చాటడంలో జన సైనికుల తర్వాతే ఇంకెవరైనా అని చెప్పని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆనందోత్సాహాల నడుమ పవన్ కళ్యాణ్కి, పవన్ కళ్యాణ్ని చూద్దాం, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారా అనేది విందాం. భవిష్యత్తు గురించి భరోసా కల్పిస్తారు అనే ఒక ఆశతో అక్కడ జన సైనికులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక సామాజిక మార్పు కోసం మీ విడుదల చంపుకోవద్దు, పోరాడదాం, సాధించే వరకు పోరాడదాం. ధైర్యం అనే గాంధీవంతో కుళ్ళు రాజకీయ వ్యవస్థని, ఈ దోపిడీ వ్యవస్థని